నిన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి గారు మాట్లాడుతూ నిన్న జరిగిన కార్యక్రమం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమం ఆయన జ్ఞాపకార్థం చేసుకుంటే పార్టీ కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు పెట్టి మీరు వనాన్పల్లె రోడ్డు గుంతల గురించి మాట్లాడడం అనేది సబబు కాదు. మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పని మొదలు పెడితే మళ్ళా నామినేషన్ వేసేటానికి ఓపెనింగ్ చేసిన దినాలు ఉన్నాయి. మీకు తెలియనిది ఏమీ లేదు. ఇప్పుడు రాజకీయాల్లో వస్తేనే అన్ని వడదుడుకులుగా అన్ని కనుక్కున్న తర్వాతనే అభివృద్ధి మీద ఉందని చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3 నెలలు అయింది ఆయన మన రాష్ట్ర మంత్రిగా అయినాడు. అది తెలుసుకోనికే 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడిన తర్వాత ఈ రాష్ట్ర స్థితిగతి గురించి ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం స్థితి గురించి కూడా ఆలోచన చేస్తాడు. మీరు అంత తొందరగా 2-3 నెలల్లోనే మీరు అయ్యా రామరెడ్డి గారు, నిన్నటి దినం మీరు చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మీరు చేసిన కార్యక్రమం ఏంది? రాజశేఖర రెడ్డి గారిది కార్యక్రమం. ఆ కార్యక్రమం గురించి మాట్లాడదాం. ఒకవేళ మాట్లాడినా కూడా మీరు చేసిన కార్యక్రమాల వల్ల ఒక్క సమాజ పరిశ్రమ వీళ్ళు పెద్దలందరూ ఇప్పుడు అందరూ బాగా మాట్లాడినారు. కానీ వీళ్ళు 6 నెలలు సంవత్సరం మాట్లాడినారు. కానీ 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కానీ మీరు చేసిన కార్యక్రమాల వల్ల ఈ నష్టాలు, ఈ రోడ్లు, ఈ కుంతలలో పూడ్చాల వంటి మీరు చేసిన కార్యక్రమం వల్ల అంతవరకు 10 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమం, ఈ రోడ్లు గుంతలు పూడ్చేంత అంత లోతు చేశారు మీరు. రోడ్లు ఊరు అసలు ఏమీ కార్యక్రమాలు చేయలేరు. అసలు కొలి దేవసం నుంచి కొలిముల వరకు రోడ్డు, ఆర్ఎన్బి రోడ్డు శాంక్షన్ చేస్తే అందరికీ నమస్కారం. నిన్నటి దినమున బనయాన్పల్లె మాజీ శాసనసభ్యులు ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి గెలిచితే బాగుండేదని ఒక కామెంట్ చేయడం జరిగింది. పింఛన్దారులు కానీ ఉద్యోగస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఎక్కడ పింఛన్ నెలకు ఈసారి 100 రూపాయలు పెంచుతాడని భయపడి చంద్రబాబు గారు ఒకసారి చూశారు 5 సంవత్సరాలు 2000 నుంచి 3000 చేస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల ప్రకారం పెంచుకుంటూ పోయినారు. ఈయనది వద్దు ఒకసారి చూసినామని చెప్పి చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఆయన ఒకటేసారి 4000 చేస్తానని చెప్పి మాట మీద నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ పాతది 3000 ప్లస్ కలిపి 4000 రూపాయలు ఇచ్చిన ఘనత కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కాలి. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగస్తులు ఎక్కడ మాకు 1వ తేదీ జీతాలు రావు అని భయపడి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీతాల కోసం ఎదురు చూసిన కాలాలు ఉన్నాయి ఉద్యోగస్తులు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల నమ్మకంతోనే ఉద్యోగస్తులు చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా జనార్దన రెడ్డి గారి మీద మాజీ శాసనసభ్యులు ఒక ఆరోపణ చేయడం జరిగింది. గుంతల దగ్గరికి పోయి సెల్ఫీ తీసుకొని గుంతలు ఉన్నాయని చెప్పి పోయినాడని చెప్పినారు. కరెక్టే, నిజమే. మీకేదో 2 నెలలకు 3 నెలలకు పోలే జనార్దన లాస్ట్ సంవత్సరం పోయినారు. 2023-24 సంవత్సరం పోయి సెల్ఫీని తీసుకొని అది కూడా ఏది ఒక చిన్న ఆశ ఇప్పుడన్నా కుటుంబ సభ్యుల కోసం కాదు. అలాగే రైతులను మోసం చేసినామని అన్నాను. నిన్న నేను ఒకటే మాట్లాడుతున్నాను. మీ ప్రభుత్వం 5 ఏళ్ళలో ఉండేది. మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు మీటర్లు పెట్టామని చెప్పింది మీరా కాదా? ఎవరు దాంట్లో నువ్వు ఉన్నావు కదా ఎమ్మెల్యే గారు. మరి మీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యే ఉండేవు, మీ నాయకుడు సీఎం ఉన్నప్పుడు రైతులు నట్టి పెంచారు. ఏ రకంగా? 9 సార్లు మీరు ఒకటిగా ఉండగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. నిజమా కదా? ఒప్పుకో. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలు ఆల్రెడీ మేము చూసినారు. గత 5 ఏళ్ళలో మీ ప్రభుత్వం చూసినారు, మీ పరిపాలన చూశారు, అన్ని చూశారు. బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినారు. కేవలం నిన్నే కాదు, మీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు రాష్ట్రంలో. మరి ఈరోజు ఏదో గౌరవంగా బనగాపూర్ నియోజకవర్గం నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు, అది గౌరవం నిలబెట్టుకో. అంతేగాని ఇలా తప్పుడు ఆరోపణలు చేసి మైకులు దొరకాని ఏదంటే అది మాట్లాడడం సమంజసం కాదని చెప్తున్నాను. తర్వాత ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు అంటున్నాం, గుంతలు రోడ్లు అంటున్నాం. అయ్యా రామరెడ్డి గారు